పదిహేనవ రాష్ట్రపతిగా ఒక మహిళ, ఒక ఆదివాసి బిడ్డ ఈరోజు ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక కౌన్సిలర్గా వారి జీవితాన్ని స్టార్ట్ చేసి ఒక ఎమ్మెల్యేగా ఉత్తమ అవార్డు కూడా తీసుకున్న వారు ఈరోజు ఒక మంత్రిగా ఒరిస్సాలో, అలాగే గవర్నర్గా ఎన్నో ఈ దేశానికి సేవలు అందించినటువంటి వ్యక్తిని మనం ఎన్నుకోవడం నిజంగా కూడా నరేంద్ర మోడీ గారికి, ఈ జగిత్యాల జిల్లా తరఫున వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో ఈ భారతీయ జనతా పార్టీలనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి మన ప్రధానిగా కాగలిగాడు ఈ భారతీయ జనతా పార్టీలో. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోని గతంలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్ గారు కానివ్వండి, ఈరోజు ఒక ఆదివాసీ బిడ్డ, ఒక మహిళ ఈరోజు ద్రౌపది ముర్ము గారిని కూడా ఎంపిక చేయడం చాలా బ్రహ్మాండమైన విషయంగా తెలియజేస్తూ, ఈరోజు వారు ప్రమాణ స్వీకార సందర్భంగా ఈరోజు జగిత్యాలలో ర్యాలీ చేయడం జరుగుతుంది. వారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా తరఫున. భారత్ మాతాకి.